రేవంత్ రెడ్డి గారిని నియమించడంతోనే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా సంబరాలు అంబరాలు అంటాయి. దానిలో భాగంగానే ఈరోజు మెదక్ పట్టణంలో డిసిసి కార్యాలయంలో పెద్ద ఎత్తున కార్యకర్తలు కోలాహలంగా మారింది. అదేవిధంగా ఇక్కడ పటాకులు కాల్చుకుని స్వీట్స్ తినిపించుకొని అందరూ సంతోషాన్ని వెళ్ళగొచ్చడం జరిగింది. ఏదైతే 6 నెలలుగా వెయిట్ చేస్తున్నటువంటి పిసిసి అధ్యక్ష పదవికి నిన్నటితో తెరలేచింది. ఇక మీదట రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఒక ప్రపంచం మొదలు కాబోతుంది. అదేవిధంగా మా మెదక్ జిల్లాలో ఉన్నటువంటి 2 అసెంబ్లీ సెగ్మెంట్లలో 2023లో జరగబోయే ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ జయకేతనం ఎగరవేయడం జరుగుతుంది. ఈరోజు ఇక్కడ మేము సమావేశమైనటువంటి యూత్ కాంగ్రెస్ సభ్యులం అందరం కూడా రాబోయే 2 సంవత్సరాలు నిరంతరం ప్రజా సమస్యలపై పోరాటం చేస్తూ కాంగ్రెస్ పార్టీని అధికారం తీసుకురావడానికి మేమందరం కృషి చేస్తామని చెబుతున్నాం. మరి ముఖ్యంగా సోనియా గాంధీ గారికి రాహుల్ గాంధీ గారు తీసుకున్న నిర్ణయాన్ని యావత్ తెలంగాణ ప్రజానీకం హర్షిస్తున్నారు. 2023లో ఇక్కడ అధికారాన్ని తీసుకొచ్చి తెలంగాణ ఇచ్చినటువంటి సోనియా గాంధీ గారికి బహుమతి ఇవ్వడానికి మేమందరం సిద్ధంగా ఉన్నామని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. జై కాంగ్రెస్.